हेलो हाय फ्रेंड्स, वेलकम टू मिक्की मोमेंट्स यूट्यूब चैनल। सो मा फ्रेंड्स ईरोजु वच्चारु, वाल कोसम मनं ईरोजु रेंडु स्पेशल डिशेस ओकटे ऐटम तो चेपोतुन्नाम। अदेदो कादु चिकेन, ई चिकेन तो मनं रेंडु ऐटम्स चेयबोतुन्नाम। ओकटि चिकेन फ्राइड राइस, अदि कूडा ना स्टैल्लो। रेंडोदि चिकेन मनोज बिर्ची, मनोज फ्राई, इदि कूडा खतरनाक उंटदि। आ रेंडु चेस्तानु, ईरोजु मीरु वीडियो स्किप चेयकंडि। फस्ट నేను మా ఫ్రెండ్స్ తగ్గట్టు రైస్ నానబెట్టుకున్నాను। ఆ రైస్లోకి ఒక 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి, ఎందుకంటే అన్నం పొడి పొడిగా రావడానికి। ఫ్రెండ్స్ ఆయిల్ వేసిన తర్వాత ఈ కోసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని, అయ్యయ్యో అన్నీ కింద పడిపోతున్నాయి, క్యారెట్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనం చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు। ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మనం రైస్ కుక్కర్ లో పెట్టేసుకుందాం। రట్టడాయిని చూడడానికి చాలా కలర్ఫుల్ ఉంది కదా। ఇలా రైస్ కుక్కర్ లో పెట్టుకున్న తర్వాత దీని మీద క్యాప్ వేసుకొని ఆన్ చేసుకొని కదా ఈ రైస్ అయ్యే లోపల మనం చికెన్ చేయాలి ఫ్రెండ్స్। సో గైస్ వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి। ఇప్పుడే మనం చికెన్ ఫ్రైడ్ రైస్ లోకి ఓన్లీ స్కిన్ లెస్ మాత్రమే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం। సో దీన్ని మారినేట్ చేసుకోవాలి। మారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కార్న్ ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ వేసుకోండి, నాకు తెలుస్తుంది ఎంత వేసుకోవాలని, అందుకే నేను ఇలా వేసుకుంటున్నాను। కార్న్ ఫ్లోర్ 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత గరం మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం తక్కువ వేసుకోండి, అండ్ దెన్ మీట్ మసాలా, మీట్ మసాలా కొంచెం ఎక్కువ ఉన్నా బాగలేదు పర్లేదు, చాలా బాగుంటుంది। అండ్ నౌ మినిమల్ యాక్సెసరీస్తో కారం 1 2 3 4, మేము రాయలసీమ వాళ్ళం కాబట్టి కారం కొంచెం బాగానే తింటాం అదన్నమాట। కారం వేసుకున్న తర్వాత లైట్గా పసుపు, కొంచెం పెప్పర్ పౌడర్ అన్నీ వేసిన తర్వాత అన్నిటికీ సరిపోయేంత ఉప్పు, ఉప్పు కూడా తగినంత వేసేసుకొని ఈ ముక్కలు అన్నిటికీ పట్టేలాగా బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్। నీట్గా మొత్తం మ్యారినేషన్ మొత్తం మన టేస్ట్ మొత్తం మ్యారినేషన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్। ఇలా మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని కాసేపు పక్కన పెడదాం। సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసుకునే కార్యక్రమంలో ఉన్నాం, దానికి సరిపడ్డ కొంచెం సాల్చి కొంచెం కారం ఒక 3 స్పూన్స్ వేసుకోండి। నేను 10 గుడ్లు కొడుతున్నాను, జనాలు ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో అసలే, అండ్ దానికి తగ్గట్టు సాల్ట్ అది వేసుకొని లైట్గా వాటర్ కలుపుకుంటే ఈ చక్కెర మచ్చిస్తుంది, కారం మరియు ఉప్పు ఉండలు కట్టుకుండా ఉంటుంది ఫ్రెండ్స్। ఇలా పెట్టుకున్న తర్వాత నౌ ఇట్స్ టైమ్ టు బ్రేక్ అవర్ ఎగ్స్ కాదు ఎగ్స్ ఇలా తీసుకొని అలా కొట్టాలి సరేనా। గుడ్డు నెంబర్ 2, గుడ్డు నెంబర్ 3, గుడ్డు నెంబర్ 4, గుడ్డు నెంబర్ 5, గుడ్డు నెంబర్ 5, ఇది ఎన్ని నెంబర్ వస్తుంది, అందుకే వంట చేసేటప్పుడు ఆచి తూచి చేయాలి ఫ్రెండ్స్। గుడ్డు 6, ఇప్పుడు 7 మనల్ని ఆపేది ఎవడు, ఇది 8 గుడ్డు, తొమ్మిది
అది పోనిది నామది మనం కొడుతున్నాం గుడ్ నెంబర్ 10 లైన్ బాగుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ గుడ్లన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని బీట్ చేసుకోండి దీన్ని బీట్ చేసుకోవడానికి పింగాణి గ్యాస్ కంటే కూడా స్టీల్ స్పూన్ సారీ స్టీల్ స్పూన్ అయితే బెటర్ అని అప్పుడెప్పుడో విన్నా నేను ఫోర్త్ స్పూన్ బీట్ చేస్తే మంచిగా బీట్ అవుతుందని విన్నాను ఫ్రెండ్స్ ఇట్లా తిప్పుతా ఉండాలన్నమాట నీట్గా అయ్యేంత వరకు సో ఫ్రెండ్స్ మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసే మధ్య ప్రాసెస్లో ఉన్నామన్నమాట ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆవు అందరు ఇలా ఒక్కొక్క ముక్క తీసుకొని ఆయిల్లో చేయి పడిపోకుండా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా ఇలా ముక్కలన్నింటిని ఆయిల్లో వేసుకోవాల్సింది ఆయిల్లో వేసే ముందు చాలా జాగ్రత్తగా వేయండి లేకపోతే చేయి కానిపోద్ది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బాగా డీప్ ఫ్రై చేసేసుకున్నాం అన్నమాట ఆ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా చూసారా ఇలా బాగా రెడ్గా వచ్చేంత వరకు నీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసులు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మిర్చి వేసుకొని వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ దగ్గరికి రాపో దగ్గరికి తీసుకుని ఇలా ఫస్ట్ మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి నాకు తెలిసి నాకు ఈ ఆయిల్ సరిపోద్ది ఎందుకంటే చికెన్లో కూడా ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి మిర్చి బాగా ఫ్రై అయింది అనిపించింది నాకు సో ఫ్రై అయిన వెంటనే క్యాప్సికమ్ కూడా వేసేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ ఏదో మిర్చి ఏదో తెలియట్లేదు తినేటప్పుడు చూసుకొని తినాలి లేకపోతే నోరు మండిపోద్ది ఇలా వంట చేసేటప్పుడు టంగ్ టంగ్ అని సౌండ్ వస్తాయి చాలా బాగుంటుంది మనం వంట చేసామని ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు ఈ క్యాప్స్ తర్వాత మనం కోసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన టిప్ ఏంటంటే లైట్గా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయని చిన్నప్పుడు మా మమ్మీ చెప్పింది ఫ్రెండ్స్ ఆనియన్స్ ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది ఆన్ ద వేలో ఉండగానే మన చికెన్ ఫ్రై చేసి ఆన్ ద వేలో ఉండగానే మనం చికెన్ ఫ్రై చేసేసుకుందాం దానికి కావాల్సింది దానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలన్నమాట ఆయిల్ ప్యాన్లోకి తీసుకొని మనం ఇంతకు ముందే పెట్టి మనం సపరేట్ చేసుకున్న చికెన్ని అందులోకి వేసేయాలన్నమాట
అసలు ఏం వేయాల్సిన పని లేదు. దానికి ఓన్లీ చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫస్ట్. దీంట్లో వేద్దాం ఇప్పుడు. అసలు ఆయిల్ వాటర్ అనేది అసలు యాడ్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ వేసినామంటే గ్రేవీ అయిపోద్ది. నాకు గ్రేవీ కావద్దు, ఓన్లీ డ్రైగానే కావాలి చికెన్. సో నేను అందుకే అలా ఫ్రై చేసుకుంటాను అనమాట వితౌట్ వాటర్. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్, దీనికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఆల్రెడీ ఇంట్లో పొట్టి పెట్టానమాట, అదే చికెన్కి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి రెండు వంటలు చేయాలి ఫ్రెండ్స్, ఏది మర్చిపోకూడదు. ఉంటాను ఉండదు ఉంటాను మన చికెన్ ఫ్రైలో. మన చికెన్ ఫ్రై అయితే బాగా ఉడికింది ఫ్రెండ్స్, నేను ఆన్లైన్ బాగా ఉడికిపోయాయి. ఇంతకుముందు మనం ఫస్ట్లో తీసి పెట్టు బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా గంగార్పణం చేశారనమాట. దీన్ని ఈరోజు ఫ్రైడ్ రైస్ చాలా స్పైసీగా రాబోతుంది, ఎక్కడ చూసినా రెడ్ రెడ్గానే కనిపిస్తుంది. ఒక పక్కన చికెన్ ఫ్రై, ఇంకో పక్కన చికెన్ ఫ్రైడ్ రైస్, రెండు అయిపోతున్నాయి సైమల్టేనియస్గా. మనము ఎగ్ అంతా వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ నీట్గా ఇలా ఓహో హుల్డాన్ హుల్డాన్ వెనక పడిపోద్దు, కొన్నిసార్లు మన మాట వెనక వంటారు. అలా ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసుకున్నాక మొత్తం మనం ఇందాక కలుపుకున్న ఎగ్ ఇలా నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా నీట్గా కలిపేక నెక్స్ట్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో రైస్ చేసింది గుర్తుందో లేదో, స్టార్టింగ్లో క్యారెట్ ప్లస్ రైస్ వేసి చేసుకున్నాం కదా, ఆ రైస్ని ఈ చికెన్ ఫ్రైలోకి ఇప్పుడు మనం వేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇది బాస్మతి రైస్, ఎలా పడితే అలా తీస్తే రైస్ ఇరిగిపోద్ది, టేస్ట్ పోద్ది. నెమ్మదిగా ఆచి తూచి ఇలా వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ ఫ్రై, ఐ మీన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆన్ ద వే. చికెన్ ఫ్రై మాత్రం ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనం ఏం వేసుకొని అవసరం లేదు, కొంచెం కారం, దమ్మ కారం, కారం కొంచెం కారం, దాని తర్వాత లైట్గా గరం మసాలా, ఏంటిది పడట్లేదు పడమ్మ, గరం మసాలా లైట్గా గరం మసాలా, దాని తర్వాత లైట్గా మీట్ మసాలా, తర్వాత ఇది మా స్పెషల్ అన్నమాట సీక్రెట్ టిప్, ఇది ఎవరికి చెప్పేది లేదు, ఇది మా హోమ్ మేడ్ రెసిపీ. దీన్ని వేసుకోవాలి, హోమ్ మేడ్ రెసిపీని వేసుకోవాలి. వేసుకొని నీట్గా దీన్ని కలుపుకోవాలన్నమాట, దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని దించేస్తే మన చికెన్ ఫ్రై, మనం చికెన్ ఫ్రై చేసి ఫస్ట్ స్టార్ట్ చేసిన చికెన్ ఫ్రై ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఇట్స్ ఆల్ సెట్. చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ అంతకంటే పిచ్చెక్కిపోద్ది.
సో నా చికెన్ ఫ్రైడ్ రైస్ నేను చేసుకున్న చికెన్ ఆడిపోలి ట్రై ఇట్ అండ్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ట్రై చేసి ఫుడ్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిక్కీ మూమెంట్స్.